నమస్కారం నాచనే గారు. నమస్కారం సామంతు. మీరేమిటి ఇలా వస్తున్నారు? నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. ఓ అలాగా, ఏమిటి విషయం? మన సాటే మీరు షిరిడి వెళ్తున్న సంగతి చెప్పారు. అవును, బాబాను దర్శించుకోవడానికి వెళ్తున్నాను. చాలా సంతోషం. దయచేసి నా తరపున బాబాకు ఈ కొబ్బరికాయను సమర్పించండి. తప్పకుండా. అలాగే ఇదిగో ఈ రెండణాలు కూడా బాబాకు నా సాష్టాంగ నమస్కారాలతో సమర్పించండి. మీరు చెప్పినట్లు బాబాకు మీరిచ్చినవన్నీ మీ తరపున నేను సమర్పిస్తాను. చాలా సంతోషం నాచనే. మీరు చేస్తున్న సహాయం వల్ల నేను బాబాను ప్రత్యక్షంగా దర్శించుకున్నంత భాగ్యం కలుగుతుంది. చాలా సంతోషం. మరి నేను వస్తాను సెలవు. అలాగే. అల్లా మాలిక్. శ్యామా. బాబా, ఒకడిని పులిబారి నుండి కాపాడానురా. రక్షించు బాబా. బాబా బాబా బాబా, మాటలకందని నీ ప్రేమతో నన్ను కరుణించావా తండ్రి. నాచనే, మీరందరూ నా బిడ్డలురా. నేను అన్ని వేళలా మీ వెంట ఉండి మిమ్మల్ని తప్పక రక్షించుకుంటాను. బాబా, ఇవి నా మిత్రుడు సామంతు మీకు ప్రేమతో సమర్పించుకున్న టెంకాయ. స్వీకరించండి బాబా. నాచనే, ఈ టెంకాయ ఏదో చెబుతోందిరా. మన సామంతు టెంకాయతో పాటు దక్షిణ కూడా సమర్పించాడట. క్షమించండి బాబా, క్షమించండి. ఇవిగో స్వీకరించండి. నాచనే, ఎప్పుడైనా ఒక పనిని ఒప్పుకుంటే తప్పక నెరవేర్చాలి. నీకు కుదరకపోతే ఒప్పుకోకయ్యా. అలాగే బాబా, ఇకపై ఇలా జరగదు బాబా. బాబా, మీరు అనుమతిస్తే ఈరోజే నేను బయలుదేరి వెళ్తాను. మంచిది నాచనే. చితిలీ మీదగా నీ గ్రామానికి వెళ్ళు. ఆ అల్లా ఎల్లవేళల నీకు తోడుగా ఉంటాడు. అల్లా మాలి, అల్లా మాలి. అల్లా మాలి, అల్లా మాలి. మాయలో చిక్కుకొని దైవాన్ని కూడా గ్రహించలేరు. ఈరోజుతో నా అల్లాకు ఈ హిందువులు చేసే మోసం మొత్తం తీరిపోతుంది. నా మతాన్ని, నా అల్లాను నేనే రక్షించుకుంటాను. కుటుంబం కుటుంబం ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకుందామా అన్న తరుణంలో సాయి సర్వస్వం
మా జీవితాలను మరల పునర్ధరించింది సాయి మమ్మల్ని రక్షించాడు అన్నారు ఇంకొకరు సాయి సర్వస్వం వలన నాకు వివాహమైందని ఒకరు సాయి సర్వస్వం వలన సాయి సచరిత్ర నాకు అర్థమైందని ఒకరు సాయి హారతులు ఇంత అద్భుతమా అది సాయి సర్వస్వం వలనే మాకు తెలిసింది అని ఇంకొకరు స్వామీజీ ఐదు సంవత్సరాల క్రితం మేము బాబాతో గొడవపడి మేము బాబాను వదిలేశాము మీ సాయి సర్వస్వం వలన మరల మా బాబాను మేము చేరుకున్నాం అని మరెందరో స్వామి దుబాయ్లో ఉంటున్నా ఎవ్వరూ లేరు ఒంటరిగా ఉన్నా భయమేస్తోంది ఉండాలా వెళ్ళిపోవాలా ఆ తరుణంలో సర్వస్వాన్ని చూశాం సాయిని చూశాం ఆ సాయి సర్వస్వంలో ఉన్న మిమ్మల్ని చూశాం ఈ రోజు ఆత్మస్థైర్యంతో దుబాయ్లో మా జీవితాలు గడుపుకుంటున్నాం అంటున్న భక్తులందరూ ఆత్మ నూన్యతను ఆర్థిక భారాలను మానసిక సంక్షోభాలను ఆత్మస్థైర్యాలను మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది అది గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు సాక్షాత్ సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు బాబాగా అనుగ్రహాన్ని పొందవచ్చు.